పెద్దబాల శిక్షకు స్వాగతం. ఓం గురుదేవ దత్తం రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ సద్గురు సచ్చిదానంద సాయినాత్మరాజు ఓం మాతృదేవో భవం పితృదేవో భవం ఆచార్య దేవో భవం గురుదేవ దత్త 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 దత్త. నేను మీ సాయి దత్తానంద. యంత్ర మంత్ర తంత్ర రుద్రాక్ష మూలిక వాస్తు నవరత్న శాస్త్రజ్ఞుణ్ణి. నేను గత 42 సంవత్సరాలుగా నేను ఈ యొక్క మంత్ర తంత్ర రుద్రాక్ష మూలిక ఫార్మిస్టు ఫేస్ రీడింగ్లో రీసెర్చ్ అన్వేషణలాగా చేసుకుంటూ ఇవాళ మీ ముందుకు నేను ఈ శ్రీ టీవీ ద్వారా నేను మీ ముందుకు వచ్చిన అయితే ఈ శ్రీ టీవీ ద్వారా కూడా మీకు కొన్ని నేను పరిష్కార మార్గములను తెలియజేయడానికి నేను ఒక సంకల్పంతో మీ ముందుకు వచ్చిన ఈరోజు మీరు నన్ను ఈ శ్రీ టీవీ ద్వారా చూస్తున్నందుకు మీరందరూ నన్ను అభిమానిస్తున్నందుకు మీరు నా ప్రోగ్రాం కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ ఆపకండి. దీన్ని కంప్లీట్ చూసి మీకు నచ్చితేనే లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఎపిసోడ్లు కూడా మీరు చూసుకోవచ్చు. అయితే మీరు ఇతరులకు కూడా మీ ఫ్రెండ్స్ కానీ బంధువులకు కానీ షేరింగ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట గుర్తుండండి. వచ్చినట్టయితే మీకు కొత్త కొత్త ప్రోగ్రామ్స్ అన్నీ ఈ శ్రీ టీవీలో మేము వేసేటివి మీకు అన్ని నోటిఫికేషన్ ద్వారా వస్తుంటాయి. ఈరోజు శీర్షిక ఏంటంటే ఈ మనకు ధనం మూలం ఇదం జగత్తు. ధనము రావడానికి ఏం చేయాలి ఇంటి లోపల? అయితే ఈ ధనం రావడానికి ఏం చేయాలంటే మనము ఈజీ పద్ధతి చెప్తా నేను. మీ మనం ఇంటి లోపలనే రావడానికి ధనం వస్తుంది, పైస వస్తుంది, బరకత్ లేదు అని అంటారు చూడు. ఏది ఉద్యోగం మనము బిజినెస్ చేస్తున్నాం, ఎన్నో రకాల వ్యాపారాలు చేస్తున్నాం, అక్కడికక్కడికి అవుతుంది, ఇంటికి డబ్బులు వస్తున్నాయి. దాని గురించి ఏం చేయాలంటే మనము ఒక స్త్రీ యంత్రం అనేది పెట్టుకోవాలి. స్త్రీ యంత్రం లోపల కొన్ని దాన్ని మెలకువలు ఏంటంటే పద్మం ఉంటుంది, కోణాలు ఉంటాయి, దానిపైన త్రికోణం ఉంటుంది, బిందుస్థానం ఉంటుంది. బిందుస్థానం లోపల బాలత్రిపురం సుందరి ఐక్యమై ఉంటుంది. అయితే ఆమె ఏంటంటే ఆ యొక్క దాన్ని ఏమంటుంది అంటే మణిద్వీప వర్ణన, అంటే ఈ బిందుస్థానం లోపల ఆమె ఉంటుంది అన్నమాట. మణిద్వీపం అంటారు ఆ బిందుస్థాన స్థానాన్ని. దాని లోపల బాలత్రిపుర సుందరి ఉంటుంది. లక్ష్మీదేవి కంటే కూడా ఆమె ధనం ఇవ్వడానికి ఆమె పెద్ద అగ్రస్థానంలో ఉంటుంది. లక్ష్మీదేవి కూడా ఆమెకు ఒక చెలిగత్తెలాగా ఉన్నది అన్నమాట. విష్ణు ఈశ్వర బ్రహ్మ సకల దేవతలు ఆమెకు సేవ చేస్తారు. అంటే అంత పెద్ద దేవత ఆమె. అంటే ఈమె లక్ష్మీదేవి కంటే అగ్రస్థానంలో ఉంటుంది. ఈమె ఈ శ్రీయంత్రం లోపల ఐక్యమై ఉంటుంది అన్నమాట. అందుకని మనము శ్రీయంత్రం ఇంట్లో లోపల పెట్టుకున్నట్టయితే పూజలు చేయాలి అవి అని భయపెట్టిస్తారు. అది దానికి ఏం లేదు. మనం కాలి కుంకుమ రోజు ఒక 3 ఏళ్లతోటి ఓం శ్రీమని కుంకుమ వేసేసి దండం పెట్టుకున్నట్టయితే మనకు లక్ష్మీదేవి అట్రాక్షన్ అవుతుంది. ఇంటి లోపల ఎప్పుడైనా సరే మీరు ఒక గ్రీన్ కలర్ది ఒక బండ ఒక మెట్ట అనేసుకోండి. గ్రీన్ షేడ్ ఉండాలి, మార్బులు లేకుంటే ఒక గ్రీన్ బండ తీసుకొచ్చేసి మీకు వ్యాపార స్థలంలో పెట్టుకున్నా కానీ లక్ష్మి వస్తుంది. ఈ శ్రీ యంత్రం ఉన్నట్టయితే కూడా దాని కింద ఒక గ్రీన్ కలర్ మార్బుల్ పెట్టండి, దాని మీద శ్రీ యంత్రం పెట్టుండి లక్ష్మి అట్రాక్ట్ అవుతుంది. ఈ లక్ష్మీదేవి యొక్క మంత్రం ఏంటంటే ఓం ఐం క్లీం శ్రీం, ఓం ఐం క్లీం శ్రీం. ఈ బీజాక్షరాలతోటి లక్ష్మీదేవికి మనం పూజ చేసినట్టయితే మనం జపం చేసుకున్నట్టయితే లక్ష్మీదేవి అట్రాక్షన్ అవుతుంది. లక్ష్మీదేవి మనకు ఇంటి లోపల త్రిష్ట వేస్తుంది ధనలక్ష్మి. అయితే ఈ ఓం ఐం క్లీం శ్రీం, ఓం ఐం ఐం క్లీం శ్రీం, ఇంతే ఈ 3 అక్షరాలు చేసుకున్నారు అనుకోండి మీరు 100% మీకు లక్ష్మీదేవి ఇంటి లోపల మీకు ఉంటుంది. ఏంటంటే త్రిష్ట వేసి ఉంటుంది అంటే చూడు గజలక్ష్మి అయి ఉంటుంది మన ఇంటి లోపల. ఈ బీజాక్షరాలు మామూలు కావు. ఈ ఓం ఐం క్లీం శ్రీం అనే మంత్రాన్ని మీరు రోజు జపించండి. శ్రీ యంత్రం ఉన్నవాళ్ళైతే దాని మీద ఇట్లా ఈ 3 ఏళ్లతోటి ఓం ఐం క్లీం శ్రీం అని కుంకుమ వేయండి. లేని వాళ్ళైతే కూడా తెచ్చుకోండి, తెచ్చుకొని పెట్టుకొని పూజ చేసుకుని 100% ధన ఆకర్షణ అవుతుంది. ఇంటి లోపల ధనం ఉంటుంది. శ్రీ యంత్రం ఎక్కడ ఉంటే అక్కడ సకల సంపదలు ధన కనక వస్తువులు ఆయురారోగ్య ఐశ్వర్యాలు సుఖ సంతలు భోగ భాగ్యాలు కలుగుతాయని చెప్పేసి నేను ఈరోజు మీ అందరికీ ఈ శ్రీ టీవీ ద్వారా మీకు నివేదిస్తున్నా. ఈ శ్రీ యంత్రం పెట్టుకోండి, సుఖ సంతోషాలను పొందండి. జయ గురుదత్తం.